వేసవకాలంలో మీరు కిడ్నీ యొక్క రాళ్ళ సమస్యలు ఎక్కువగా గమనిస్తుంటారు. ఎందుకంటే వేసవకాలంలో జనరల్గా వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల, అందులో డీహైడ్రేషన్ స్టేటస్ వల్ల, లేదు అంతకుముందు ఎవరికైతే చిన్న చిన్న రాళ్ళు అయి ఉంటాయో అవి కిందకి జార్ ట్యూబ్లు అడ్డుపట్టడం వల్ల ఏదైనా కారణాలు కావచ్చు, ఎక్కువ రీనల్ క్యాలిక్లై అంటే కిడ్నీలో రాళ్ళు అనేది మనం వేసవిలో ఎక్కువ గమనిస్తుంటాం. కొంచెం వాటర్ అధికంగా తీసుకుని ఆహార నియమాలు కొంతవరకు పాటించి, అంటే ఎక్కువ సాల్ట్ డైట్ కొంచెంగా తగ్గించి, ప్రోటీన్స్ కొద్దిగా తగ్గించి, రెండవది హై ప్రోటీన్ డైట్ అంటే అధికంగా చికెన్ మటన్ ముందు పదార్థాలు వాటర్ కొద్దిగా తగ్గిస్తే కొంతవరకు రికరెన్స్ అంటే మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. వచ్చిన రాళ్ళకు మాత్రం ఒకవేళ చిన్న రాయి అంటే నాన్ అబ్స్ట్రక్టివ్, కిడ్నీలో కనుక చాలా చిన్నగా కనుక రాయి ఉన్నట్టయితే దాన్ని మనం నార్మల్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ద్వారా ట్రీట్ చేయొచ్చు. బట్ ఒకవేళ కనుక రాయి కనుక పెద్దగా ఉండి దానివల్ల ఏమైనా కిడ్నీ వాక్ కనుక వస్తుంది, లేదు ట్యూబ్లో అంటే మూత్ర నాలుగు యూరిటర్లో కనుక జారి అది అడ్డుపట్టడం వల్ల దానివల్ల ఏమైనా కిడ్నీకి సమస్య వస్తుంది, కిడ్నీ పనితీరు ఎఫెక్ట్ అవుతుంది అంటే మాత్రం దాన్ని పలు రకాల పద్ధతుల ద్వారా తీయడానికి ఆస్కారం. ఇప్పుడు అన్నీ ఎండో యూరాలజీ అంటాం, అంటే అన్ని స్కోప్స్ ద్వారానే చేస్తాం. కింద నుంచి యువరసలు అంటే మన అంగనాలం ద్వారానే బ్లాస్ట్ చేయడం, రెండోది కిడ్నీ దగ్గర పెద్ద రాయి ఉన్నా కూడా చిన్న హోల్ ద్వారా అంటే పీసీఎన్ఎల్ అంటాం దాని ద్వారా చేయటం, మూడోది ఇప్పుడు లేజర్ టెక్నాలజీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ చేసుకోవటం వల్ల పేషెంట్కి కిడ్నీ యొక్క పనితీరు తేడా రాకముందే తీయటం వల్ల ఎంతగానో ఉపయోగం ఉంటుంది. రెండోది ఎప్పుడైనా కిడ్నీ కనుక బాగా స్టోన్స్ అలానే వదిలేసి అశ్రద్ధ చేసినట్టయితే దానివల్ల కిడ్నీ పనితీరు తేడా వచ్చి, రెండోది కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వచ్చి కిడ్నీ చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తొందరగా మంచి ఇంటర్వెన్షన్ తీసుకోవడం ద్వారా ఉపయోగం ఉంటుంది. ఈ జాగ్రత్త ఖచ్చితంగా పాటించుకోవాల్సింది. కిడ్నీలో రాళ్ళు, కిడ్నీలో రాళ్ళు తగినంత వాటర్ తీసుకొని జాగ్రత్తగా ఏమైనా రాళ్ళున్నా కూడా ఇక్కడ డాక్టర్ గారి చూపించుకుని జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ, మీ రాఘవేంద్ర, యూరాలజిస్ట్, ఆరోగ్య హాస్పిటల్.